లోకేష్ పాదయాత్ర సందర్భంగా కుప్పకూలిపోయి ఆసుపత్రిలో గత 14 రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నటువంటి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చెప్తోంది. బాలకృష్ణ వల్ల ఇదంతా జరిగిందని చెప్తోంది. బాలకృష్ణ మొదటి రోజున ఆయన మాట విని స్పందించి ఆడు అంతకుముందు గుండె ఆగిపోయినటువంటి మనిషి స్పందించాడంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తే, ఇప్పుడు తాజాగా వాళ్ళ సోషల్ మీడియా ఫోకస్ చేస్తుంది ఏంటంటే, బెంగళూరు వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా అసలు కంట్రోల్లో లేడు తారక రత్న పరిస్థితి, కానీ చెవిలో ప్రత్యేకించి బాలకృష్ణ మృత్యుంజయ మంత్రం చెప్పారు, ఆ తర్వాత స్పందన లభించిందంటూ వాళ్ళ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకి విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రమాదకరమైన స్థితి నుంచి బయటపడినట్టు ఇప్పటికే వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఆయనకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. తొలుత చికిత్సకు తారకరత్న శరీరం ఏమాత్రం స్పందించలేదని, అయితే ఆయన చెవిలో బాలకృష్ణ మృత్యుంజయ మంత్రాన్ని పఠించారని, ఆ తర్వాత ఆయన శరీరంలో మార్పు వచ్చి చికిత్సకు స్పందిస్తున్నారని చెప్తున్నది. ప్రస్తుతం ఆయన కొద్ది కొద్దిగా కోలుకుంటున్నారని సమాచారం. తన అన్న కొడుకు ఆరోగ్యం విషయంలో బాలయ్య ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్తున్నారు. చికిత్సకు సంబంధించిన అన్ని విషయాలు బాలయ్యకి వైద్యులు చెప్తున్నారని సమాచారం. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నారు అంటూ ఇది తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా వింగ్ ప్రచారం చేస్తోంది. ఆయన త్వరగా కోరుకోవాలని మనం కూడా కోరుకుందాం.